తజ్జన్ను పలుకు చల్లగాను పంచు రోగునట్లు కనకంబు రోగున విశ్వదాభిరామ. అల్పుడెప్పుడు ఎలా వస్తాడు, ఎలా మాట్లాడు, ఆడంబరంగా గొప్ప గొప్ప మాట్లాడుతుంటాడు. తజ్జన్ను మాత్రం చల్లగా మెల్లగా మాట్లాడుతుంటాడు అనమాట. అట్లాగే ఉదాహరణ ఏం చెప్పాడు, పంచం రోగినట్లు కనకం. పంచం అంటే దేవుడు కూడా కనపడతాడు కదా, బ్రాంచ్ అవునా, అది మోగినట్టుగా. కనకం అంటే బంగారం మోగుతుందా, మోగదు కదా. అది విశ్వరామ విరమేమా. ఇప్పుడు దీనికి క్వశ్చన్స్ ఇచ్చాడు అవునా, క్వశ్చన్స్ ఆన్సర్ రాద్దాం. ఒకటో క్వశ్చన్, రెండులో ఒకటి, ఒకటిలో ఆ క్వశ్చన్, సజ్జనుడు మాట ఎట్లా ఉంటుంది, సజ్జనుడు మాట ఎట్లా ఉంటుంది చెప్పండి. సజ్జనుడు మాట చల్లగా ఉంటుంది, చల్లగా అంటే అర్థం ఫిజరం తీసినది కాదు అక్కడ అర్థం, అర్థమైందా అవునా. ఎట్లా ఉంటుంది క్వశ్చన్ కి ఆన్సర్, సజ్జనుడి మాట చల్లగా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అవునా, అందుకనే తను చల్లగా అంటాం. మంచి కథలు మంచిది ఏదైనా ఉంటుంది, సజ్జనుడి మాట చల్లగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇది రెండో క్వశ్చన్, ఏది మోగితే ఎక్కువ ధ్వనిస్తుంది, ఏది మోగితే ఎక్కువ ధ్వని వినిపిస్తుంది చెప్పండి, చెప్పండి చెప్పేగా. ఎక్కువ ధ్వని కంచ కనకల బంగా కంచ వినిపిస్తుంది అంతేనా. జవాబు ఏం చెప్పండి, కంచు మోగితే ఏమోగితే, కంచు మోగితే ఎక్కువ ధ్వని వినిపిస్తుంది. ఇంకా చివర పెడుతుంది బోర్డు చేసి ఇంత కనిపిస్తుంది అమ్మా. మూడో క్వశ్చన్ ఏంటి, అల్పుడు డాష్ మాట్లాడతాడు ఆడంబరముగా, అల్పుడు డాష్ అంటే ఆడంబరంగా. మాట్లాడతాడు అల్పుడేలా మాట్లాడతాడు, ఆడంబరంగా మాట్లాడు. నాలుగోది, ఈ పద్యాలు శీఘ్ర చూసిందండి, సజ్జనుడు జవాబు అల్పుడు సజ్జనుడు, అల్పుడు సజ్జనుడు. ఐదో క్వశ్చన్, పై పద్యంలో ఎవరిని వేడుగా పోచారు, పైన రాస్తున్నారు ఐదో క్వశ్చన్. ఎవరిని పేరుకోపోవచ్చారు, అక్కడ ఎవరు చెప్పుకున్నాం మనం, సజ్జనుడిని చెప్పుకున్నాం, అల్పుడిని చెప్పుకున్నాం, దేవుడిని ఎందుకు పోల్చారు అవునా. ఎవరిని వేడుకోపోవచ్చారు, పోల్చారు. జవాబు వచ్చి సజ్జనుల్ని బంగారంతోనూ సజ్జనుల్ని బంగారంతోనూ
అల్పుడినే కంచుతో పోల్చాడు. అల్పుడు కంచుబంగులు ఉంటాడు అన్నమాట, అంటే ఒక గొప్ప చెట్టు ఉంటాడు. కానీ సజ్జనుడు మాత్రం బంగారం లాగా చల్లగా ఉంటాడు అన్నమాట. అర్థమైందా? తర్వాత చూడండి, ఇది మీరు రాసే నేను పక్షులపై జంతువుల మీద దయా ఎప్పుడు కలిగి ఉంటానా అప్పుడు కన్నా పెట్టుకోవాలి. నెక్స్ట్ సీరియస్గా క్వశ్చన్ ఆన్సర్ ఉన్నానా? తర్వాత పద్యాలకి మీకు తెలియదు సూక్తి తయారు చేయాలి. ఫిఫ్త్ వన్ మరి ఫిఫ్త్ వన్కి వెళ్ళిపోదాం, ఫోర్త్ వన్ చెప్తున్నా. పద్యాల ఆధారంగా నీతులు సూక్తులు వాడే వంశానికి వన్నె తెస్తాడు. ఐదోది తన మనసులో మంచి భావాలు ఉంటే
మోస పాలు తినకూడదు కదా, మంచి పాలు వాళ్ళుంటే పెరిచి వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే పెరిచి వాళ్ళు కూడా మంచి భావాలే కనిపిస్తాయి, మంచి భావాలే కనిపిస్తాయి. చూస్తున్నా అన్నట్టు ఇవాళ రావాలి నేను, అర్థమైందా? దిగు నోట్ రాయాలి. కష్టాల్లో ఉన్న వాడిని కలకాలం కాపాడుము, కష్టాలను ఎప్పటికీ కాపాడుతూ ఉండాలి. మన జీవితంలో కష్టాల్లో ఉన్న వాడిని కలకాలం అంటే ఎల్లప్పుడూ కూడా కాపాడు. కన్న తల్లిని జన్మభూమి మరువద్దు, కన్న తల్లి జన్మని మరువద్దు. ఎందుకో విజ్ఞానం అనే సంపదను, విజ్ఞానం అనే సంపదను విశ్వశాంతి కొరకు, విశ్వశాంతి అంటే అందరికీ మంచి భావాలి కొరకు ప్రసాదించు. మంచితనంతో మెరిగి ఎన్ని పద్నాలుగు అప్పుడే మంచితనంతో మెరిగి ప్రపంచ శాంతి కోరే, ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించు అని కోరుకోవాలి. ఏమి కాదు జనని జన్మభూమి అంటే మనకు పుట్టలేదు, స్వర్గం కన్నా విన్నా, స్వర్గం కన్నా విన్నా అంటే ఎక్కువ. ఈ పది ఇవి పట్ట సూక్తులు, మంచి పాటలు ఇవి మీరు నేర్చుకోండి, నోట్స్ లో కూడా రాయండి. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ క్లాస్. బై బై.